నల్గొండ అసెంబ్లీ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగరేస్తానని ధీమా వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి. గతంలో అభివృద్ధికి ఆమల దూరంలో ఉన్న నల్గొండ మున్సిపాలిటీలో 1300 కోట్లతో ఐటీ హబ్, మెడికల్ కాలేజ్, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్, రోడ్డు వెడల్పులు, పార్కుల సుందరీకరణ వంటి డెవలప్మెంట్ జరిగిందన్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండకు చేసిందేమీ లేదన్నారు. 4 ఏళ్ళు ఇటువైపు రాకుండా ఇప్పుడు 1 లక్ష రూపాయలతో కౌన్సిలర్లను, లీడర్లను కొన్నంత మాత్రాన జనం నమ్మబోరన్నారు. మరోసారి అవకాశం ఇస్తే మిగిలిన పనులు పూర్తి చేస్తామంటున్న నల్గొండ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ రెడ్డి ఫేస్ టు ఫేస్. కేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి మనతో ఉన్నారు. చెప్పండి, గత 5 ఏళ్ల కాలంలో మీరు చేసిన అభివృద్ధి మీకు ఎంతవరకు వచ్చే ఎన్నికల్లో ఉపయోగపడుతుంది? ఖచ్చితంగా నల్గొండ ప్రజలు 20 ఏళ్ళుగా దరిద్రం అనుభవించారు. నల్గొండ అభివృద్ధి కావాలని కోరుకున్నారు. ఆ అభివృద్ధిని కోరుకున్న ప్రతి ఒక్కరు కూడా 20 ఏళ్ళుగా ఎమ్మెల్యే మంత్రి అయి కూడా ఈ నల్గొండకి ఏం చేయలేదు. అందుకే మార్పు తీసుకురావాలి. ఈ నల్గొండ కోట పైన గులాబీ జెండా ఎగిరేసి ఒక్కసారి ఓటేసి ఈ నల్గొండ పునర్నిర్మాణం చేసుకోవాలని నమ్మకం విశ్వాసంతో నాకు 2018 ఎన్నికల్లో ఓటేసి గెలిపించినటువంటి వారికి నేను మొదటగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. వారు ఇచ్చిన ఓటు ద్వారా గెలిచిన తర్వాత మరి ఈ నల్గొండ అభివృద్ధి కోసం మరి అన్ని విధాలా ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో 1350 కోట్ల రూపాయలతోటి ఈ నల్గొండ నలువైపుల అభివృద్ధి అవుతూ ఉంది. అందులో ఐటీ హబ్, మరి అదేవిధంగా మెడికల్ కాలేజు, ఎన్జీ కాలేజు, మరి అదేవిధంగా రోడ్ల విస్తరణ, మరి అదేవిధంగా జంక్షన్ల అభివృద్ధి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, అదేవిధంగా ఉదయ సముద్రం ట్యాంక్ బండు, వల్లభరావు చెరువు నక్లెస్ రోడ్డు, మరి అదేవిధంగా కళాభారతి, మరి అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఇవన్నీ కూడా 1350 కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇప్పటికే మన కేటీఆర్ గారు వచ్చినాడు 1050 కోట్ల రూపాయలతోటి ప్రారంభాలు చేసుకున్నాం. కొన్ని శంకుస్థాపనలు చేసుకున్నాం. ఇవన్నీ కూడా పూరించాలి. ఇవన్నీ కూడా కంప్లీట్ కావాలంటే ఇంకా 2 సంవత్సరాల సమయం పడుతుంది. పూర్తి చేయాలంటే మళ్ళీ ఈ గడ్డ పైన గులాబీ జెండా ఎగరాలి. అందుకోసమే ఈ నల్గొండ ప్రజలందరినీ కూడా, నల్గొండ అభివృద్ధిని కోరుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా కారు గుర్తూ కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి నల్గొండ కోట పైన భూపాల్ రెడ్డిని గెలిపించాలని మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ 5 ఏళ్ల కింద ఓడగొడితే, నల్గొండ ప్రజలు ఓడగొడితే ఈ నల్గొండ నుంచి భువనగిరి పోయిండు. ఒక్కనాడు కూడా నల్గొండకు రాలే. కరోనా టైంలో కూడా ఎంతోమంది ఇబ్బంది పడుతుంటా కూడా ఆయన పోయి బంగ్లాలో పండుకున్నాడు. కానీ నేను మాత్రం ప్రాణానికి కూడా లెక్క చేయకుండా 276 మంది ప్రభుత్వ హాస్పిటల్లో కరోనాతోటి ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ దగ్గరికి పోయి మందలిచ్చి, వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి, వాళ్ళ కుటుంబ సభ్యులకు మంచో చెడు అరేంజ్ చేసి మరి నేను ధైర్యాన్ని ఇచ్చినటువంటి వ్యక్తిని. ఎందుకంటే 365 రోజులు జనం మధ్యలోనే ఉండి జనం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తిని, జనానికి ఏదైతే అవసరం ఉందో అభివృద్ధి కోసము పాకులాడినటువంటి వ్యక్తిని, అందుకే జనం మధ్యలో ఉండే వ్యక్తిగా జనాన్ని నమ్ముకొని జనంని ఈ నల్గొండ ప్రజల విశ్వాసాన్ని చూరగొనడానికి సిద్ధంగా ఉన్నా. నేను చేసినటువంటి అభివృద్ధి కాడ జంక్షన్ల కాడ, నేను చేసినటువంటి పార్కుల కాడ, నేను చేసినటువంటి అభివృద్ధి కాడ ఫ్లెక్సీలు దిగి సంతోషపడతా ఉన్నారు, ఆనందపడతా ఉన్నారు. మా నల్గొండ కూడా హైదరాబాద్ లాగా మారబోతుంది. మా నల్గొండ కూడా ఒకనాడు పట్టణంగా ఉంటే ఇవాళ సిటీగా మారబోతుంది. చూస్తున్నామంటే నల్గొండ గడ్డ మీద కూడా మరోసారి గులాబ్ జెండా ఎగరేస్తాం. ఇప్పటికే 1300 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఇంకో 1000 కోట్లతో కేటీఆర్ ద్వారా కూడా నిధులు తెప్పించుకున్నాం. అవన్నీ కంప్లీట్ చేయాలంటే 2 ఏళ్ల సమయం పడుతుంది. నల్గొండ ప్రజలు విఘ్నులు. భూపాల్ రెడ్డిని గెలిపిస్తారు, కారు గుర్తు మీద ఓటేస్తారు, అభివృద్ధిని కాంక్షిస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ ఉపేందర్తో అశోక్ రెడ్డి, నల్గొండ.